హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిచార్. మీ మరీ టు బుడమేరు స్థలాలకు కబ్జా చేసిన వాళ్ళకి, అదేవిధంగా కట్టడాలు, అక్రమ కట్టడాలు నిర్మించిన వాళ్ళకి, రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్ళకి త్వరలోనే వీళ్ళందరికీ సంబంధించి ఆపరేషన్ బుడమేరు చేపట్టి వాటన్నిటికీ సంబంధించి తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి త్వరలోనే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి తొలగిస్తాము అని ఆయన చెప్పడంతో, ఇటు బుడమేరుకు సంబంధించి ఒకే దగ్గర కాకుండా ఎన్నో స్థలాలలో చాలా మట్టుకి ఏరియాలని కబ్జా చేసి అక్కడ ఇళ్లను, అదేవిధంగా ఫామ్ హౌస్ను కట్టుకున్న వాళ్ళకి, అదేవిధంగా సినిమా హాళ్ళు థియేటర్లు ఏవైనా సరే కట్టిన వాళ్ళకి ఖచ్చితంగా మేమైతే దీనికి సంబంధించి మేము అడుగులు ముందుకు వేస్తున్నామని, ఎవరెవరైతే మాకేమీ కాదు, రాజకీయ ముసుగులో వేసుకున్న నేరస్తులందరూ కూడా తొందరలోనే బయటకు వస్తానని, ఆ ముసుగు మేమందరం తొందరలోనే తొలగిస్తామని, ఎంత ధైర్యం ఉంటే 30 టన్నుల బరువు ఉండే బోట్లను వదులుతారు అనే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే అడగడం జరిగింది. అసలు నిజానికి అంత టన్నులున్న బరువు గల బోట్లను వదలడంతో బ్యారేజీకి కొంచెం డ్యామేజ్ అయింది, కానీ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటే పరిస్థితి ఏంటి, అంటే ప్రజల పరిస్థితి ఏంటి, ఇలాంటి టైంలో కూడా ఇంత నీచంగా ఆలోచించడం కరెక్ట్ కాదు అంటూ వాళ్ళు అయితే చెప్పుకొచ్చారు. ఒక్కొక్కటి 30 టన్నులు బరువున్న 3 అవి వచ్చిన వేగానికి 15 టన్నుల బరువు ఉంటే కౌంటర్లు వెయిట్ 2 మిగిలిపోయాయి. అవే పిల్లర్లు తాకి ఉంటే మొత్తం 180 ఏళ్ల చరిత్ర ప్రకాశం బ్యారేజీ గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సాగునీరు, తాగునీరు అందిస్తున్న ఇది ప్రజెంట్, ఇది మాత్రం ఖచ్చితంగా అది కూల్చివేసే పరంగా అయితే మీరు చేసిన పని మాత్రం కరెక్ట్ కాదు అంటూ అటు ఆయన చెప్పడంతో, ఇక దీనికి సంబంధించి నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే చేశారు అని చెప్పేసి అయితే టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఏవైతే బ్లూ కలర్లో దేన్ని పడితే దాన్ని పైన బ్లూ కలర్ వేయడము, అదేవిధంగా అన్నిటికీ సంబంధించి బ్లూ కలర్ ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక ఏదైతే బోట్లు ఉంటాయో వాటిని పెట్టవలసిన స్థలం దగ్గర ఏదైతే ఆ స్టోన్ పెట్టే విధానం కానివ్వండి, దాన్ని ఏది కూడా కరెక్ట్గా పెట్టకపోవడంతోనే ఇంత దారుణం జరిగిందని వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి రాష్ట్రంలో పలు ప్రాంతాలలో నష్టం జరిగింది. బుధవారం ఉత్తరాంధ్రకి నేను వెళ్తున్నాను అనే విధంగా ఏలూరు బాధితులకు కలుసుకుంటానని, విశాఖపట్నంలో పర్యటిస్తానని, గురువారం కొల్లూరు, గుడివాడ నియోజకవర్గంలో సంబంధించిన కొన్ని గ్రామాలు ఏవేవైతే ముంపులో ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటని కనుక్కొని వాళ్ళకి ఎలాంటి సహాయక చర్యలు కావాలి ఏంటని వాటన్నిటికీ సంబంధించి మేము చూస్తాము అంటూ చంద్రబాబు నాయుడు అయితే చెప్పుకొచ్చారు. ఇక డే బై డే కొన్ని రోజుల వరకు అటు పర్యటిస్తూనే ఉంటారు, అక్కడ ఏ ఏరియాలలో ముంపు ప్రాంతాలు, వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలి అనేది. సో మరి ఇంత చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కంటిన్యూస్గా అపోజ్ చేస్తూనే ఉన్నారు, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.